నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ లో చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇందులో భాగంగా షువైక్ ఇండస్ట్రియల్ ఏరియా మరియు ఆల్ కురైన్ మార్కెట్లలో భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఫలితంగా 27 మంది డెలివరీ డ్రైవర్లతో సహా 75 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఇందులో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 48 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు నకిలీ కంపెనీలలో పనిచేస్తూ ఉన్న కార్మికులు, అక్రమంగా పనిచేస్తూ ఉన్న డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినంగా తనిఖీలు చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే నకిలీ కంపెనీలలో నమోదు చేసుకున్న 62,000 మంది ప్రవాసులు కువైట్ లో నివసిస్తూ ఉన్నారు. అలాగే వారిపైన మరియు అలాగే అక్రమంగా డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, గృహ కార్మికులు ఎక్కువగా మనం చూసుకుంటే డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్నారు, అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వారిపైన విస్తృతమైన తనిఖీలు చేపట్టి అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఎక్కడైతే ప్రవాసులు చట్ట ఉల్లంఘన చేసిన వారు ఉంటారో ఆ యొక్క ప్రాంతాలను లక్ష్యం చేసుకుని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే వీళ్ళు ఉండడం వలన నిజమైన ప్రవాసులకు ఉపాధి దొరకడం లేదని చెప్పేసి, వీళ్ళు చాలా తక్కువకు పనిచేయడం వల్ల నిజమైన ప్రవాసులు ఎవరైతే కువైట్ లో నివసిస్తూ ఉన్నారో వాళ్లకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క తనిఖీలను విస్తృతం చేస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికి నమస్తే అన్న, జై హింద్.